కారు ఈఎంఐకి డబ్బులు లేవంటాడు, పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నా ముర్రో అంటాడు. కానీ నామినేషన్ అఫిడవిట్లో అతని ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఇంతకీ ఎవరతను? మన రాష్ట్రంలో ప్యాకేజీ అని మాట వినగానే ఎవరు గుర్తుకొస్తారు? ఏస్, అతని మన ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల సమయానికి 56 కోట్లు ఉన్న అతని ఆస్తి 2024 ఎన్నికలు వచ్చేసరికి రెట్టింపుకు పైగా 163 కోట్లు ఎలా అయ్యాయి? పైకి నాకు వ్యాపారాలు లేవు, నేను ఒక సామాన్య కానిస్టేబుల్ కొడుకుని అంటూ పేదారుపులు అరుస్తాడు. డబ్బు అంటే ఇష్టం లేదంటూ అమాయక పిల్ల జన సైనికులు నమ్మిస్తాడు. కానీ లోపల మాత్రం ఊగుడికింత రేటు, వాగుడికింత రేటు, సీటుకింత రేటు, క్యాండిడేట్కి ఇంత రేటు అంటూ తూకం వేసి మరీ చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని కిలోల లెక్కన అమ్ముడుపోతాడు. లేకపోతే దిక్కు దీవానం లేకుండా జనసేన పార్టీ మూలపడి ఉండగా, తన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ ఉండగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఆస్తులు మాత్రం ఎందుకు ఇలా డబుల్ అయిపోతాయి? అదంతా ప్యాకేజీ మహిమని రాష్ట్రమంతటికీ తెలుసు. పవన్ కళ్యాణ్ అనేవాడు పవర్ స్టార్ కాదు, ప్యాకేజీ స్టార్ అని.